హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బ్లాక్ గ్రామ్ అంటే మామూలు పేరెంటానికి వాడుకునే శనగలు ఈ శనగలతోటి ఈరోజు కూరగాయల చేయలు చూస్తాము దానికోసం ఒక త్రీ ఫోర్త్ కప్ శనగలని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వాటర్లో నానపెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత శనగలు మనకి ఇగో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఇలా వచ్చి నానినటువంటి శనగలు మూడు బంగాళదుంపలు పేయిల్ చేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని రెండు కలిపి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి సో అప్పుడు మనకి శనగలు చక్కగా ఉడికినట్లు అవుతాయి నెక్స్ట్ మనం బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి ఈ మిక్సీ జార్లో నేను ఆనియన్తో పాటు ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ కొంచెం జింజర్ గార్లిక్ వేసేసానండి మొత్తం కలిపి మిక్సీ చేసేసి పెస్న ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ ఫస్ట్ జింజర్ గార్లిక్ వేసి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఇదంతా కొంచెం టైం టేకింగ్ కదండి ఎప్పుడు మనము ఈజీ ప్రాసెస్ చేసుకోవాలి దానికోసం నేను అన్నీ కలిపి మిక్సీ చేసేసి వేసానండి సో ఇది కొంచెం కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో నెక్స్ట్ ఒక రెండు మూడు టొమాటోస్ని అంటే అయితే మూడు తీసుకోండి కొద్దిగా పెద్దవైతే రెండు సరిపోతాయి సో వాటిని జస్ట్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి ప్యూరీ అనమాట అది వేసి ఫ్రై అవ్వనివ్వాలండి ఆనియన్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ ఇంకా ఒక టూ టొమాటోస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అకార్డింగ్ టువ యువర్ టేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్తో పాటు గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ పట్టదు సో ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము నెక్స్ట్ నేను గరం మసాలా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వేసే గరం మసాలా హోమ్మేడ్ కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది మీరు కొన్న గరం మసాలా అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది కదండి అప్పుడు ఇవన్నీ బాగా ఉడికినట్టు తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ కుక్కర్లో మూడు బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదండి త్రీ పొటాటోస్ని వాటిని స్మాష్ చేసేసి ఇక్కడ కలిపేసేయాలి త్రీ పొటాటోస్ని నానినటువంటి సారీ అండి ఉడకబెట్టిన పొటాటోస్ని బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసేసి ఈ కూరలో కలిపి బాగా కలిపేసి మళ్ళీ దీన్ని చక్కగా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అప్పుడు ఒక టూ మినిట్స్ సరిపోతుందండి ఇది చాలా గట్టిగా అవుతుందండి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చక్కగా అప్పటి వరకు దీన్ని మీడియం సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి అలా మగ్గితే ఏమవుతుందంటే మీరు ఈ జింజర్ గార్లిక్ గరం మసాలా అంతా గ్రేవీకి చక్కగా పడుతుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు నెక్స్ట్ నేను ఉడకపెట్టుకున్నటువంటి శనగలు వేస్తున్నానండి కుక్కర్లో వాటర్ పోసి మో శనగల్ని ఉడకపెట్టుకుంటాం కదండి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఆ వాటర్ కూడా కలిపి వేయాలండి అప్పుడే ఈ కూర టేస్ట్ అంతా వస్తుంది చక్కగా ఆ వాటర్తో శనగలు వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వండి ఇక్కడ ఏమవుతుందంటే మీకు బాగా మగ్గనిస్తే ఈ గ్రేవీలో గరం మసాలా అవన్నీ ఉన్నాయి కదండి అవి శనగలకి చక్కగా పడతాయండి అప్పుడు మీకు కూర టేస్ట్ అనేది వస్తుంది వాటర్ చూసారు కదా ఇలా పైకి వస్తుంది సో అలాంటప్పుడు ఒకసారి మధ్యలో మొత్తి మిక్స్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయిందండి